Hello everyone, Namaste, Ada, welcome back to my channel Fab Sana. Iroju nenu oka tasty and nutritious recipe share cheyabothunnanandi, adi palak and potato fry. Chinna pillalato green leafy vegetables tinpichalante adi chaala pedda pani kada, vallu assalu tinaru. Alantappudu meeru ila chesi pettandi, vallu ishtanga tintaru, nutrients values kuda anni andutayi vallaki. అంతే కాకుండా లంచ్ బాక్స్ లో గాని మీకు ఈవినింగ్ ఎప్పుడైనా కుకింగ్ చేయడానికి టైం లేదు అన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. యు కెన్ సేవ్ లాట్స్ ఆఫ్ టైం. మరి డిలే చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. కానీ మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. నేను ఇక్కడ ఫ్రెష్ పాలక్ తీసుకున్నానండి, 3 బండిల్స్ ఆఫ్ పాలక్ అనమాట. దీని స్టెమ్స్ని నీట్గా కట్ చేసేసి మనం వాటర్లో వాష్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం వాష్ చేసాకే దాన్ని చాప్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక వాష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. అండ్ జీలకర్ర కొంచెం యాడ్ చేయండి. ఆ తర్వాత 1 చాప్డ్ ఆనియన్ యాడ్ చేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. సో ఒక 1 మినిట్ సాల్ట్ చేసి ఆ తర్వాత మనం 2 మీడియం సైజ్ నేను చిన్న పొటాటోస్ తీసుకున్నాను. అది పీల్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 టమాటో అండ్ 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. ఇది కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయనిద్దాం. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా సాల్ట్ చేస్తూ మనం ఫ్రై చేసామనుకోండి, ఆ పొటాటో కూడా చక్కగా కుక్ అయ్యి సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే లిడ్ పెట్టచ్చు. నేను ఇంకా లిడ్ పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను. అండ్ దీంట్లో స్పైసెస్ యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్ యాడ్ చేశానండి, 1 టీ స్పూన్. సాల్ట్ కొంచెం, అలాగే కారం 1 2 స్పూన్స్. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, సో కొద్దిగా కారం యాడ్ చేయండి. అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశాక దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటుంది కదా, మనం పాలక్కి ఆ చిల్లీ ఫ్లేక్స్ మంచి స్పైసీ టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కొద్దిగా. ఈ టైంలో మనం పాలక్ని కూడా యాడ్ చేసేద్దాం. చిన్న చిన్న పీసెస్ చాప్ చేసి పెట్టుకున్నాను కదా పాలక్, చూడండి ఎంత ఇది ఎక్కువగా కనిపిస్తుంది అంతే, బట్ అది మనం కుక్ చేసేసరికి అది చాలా తక్కువ క్వాంటిటీలోకి మారుతుంది. ఎందుకంటే పాలక్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ వాటర్తోనే మన కర్రీ అనేది కుక్ అయిపోతుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరమే లేదు. 2 మినిట్స్ అలా కుక్ చేద్దాం. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి పాలక్ క్వాంటిటీ చూడండి ఎంత తగ్గిపోయిందో. సో దాంట్లో ఉన్న వాటర్తోనే ఆ కర్రీ అనేది కుక్ అవుతుంది. ఇంకా కొంచెం ఇంకా దగ్గరికి రావాలి కర్రీ, సో అందుకని ఇంకో 2 మినిట్స్ వరకు మనం మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇంకా ఈజీగా త్వరగా కుక్ అవ్వాలి అంటే మనం దీని మీద లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే వావ్, ఆయిల్ సెపరేట్ అయిపోయి మన ఆలూ పలక్ ఎంత చక్కగా కుక్ అయింది చూసారా. దీంట్లో నేను ఎక్స్ట్రాగా ఏమీ స్పైసెస్ యాడ్ చేయలేదండి, ఓన్లీ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను అంతే. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఏంటంటే మన చిన్నపిల్లలకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినిపించాలన్న మోటో కూడా తీరిపోతుంది. హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కదండి. సో 2 మినిట్స్ సాల్ట్ చేశాక మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇది రోటీలోకి కానీ మీరు రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇంకా కావాలంటే దీంట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేయించండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.